హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్తిమీర కారొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడాను ఇది అందరికీ చాలా నచ్చుతుంది కొత్తిమీర కారొడి ఇది చాలా వాటిల్లో కూడా మనం వంటల్లో కూడా యూస్ చేసుకోవచ్చు మనం కొత్తిమీర దొరికిన టైంలో ఇలా చేసుకోవచ్చు దీనికోసం ఇప్పుడు మనకి పెద్ద కొత్తిమీర కట్టలు దొరుకుతున్నాయి కదా వాటికి చివరిలో వేళ్ళు ఉంటాయి కదా అవి కట్ చేసేసుకోవాలి అలాగే ఈ కొత్తిమీరని మనం బాగా క్లీన్ చేసుకోవాలి ఎలా అంటే వీటి మధ్యలో మనకి కుళ్ళిపోయిన ఆకులు ఎండిపోయిన ఆకులు అలాగే కొంచెం నలిగిపోయినవి పండిపోయినవి అలాంటి ఆకులు అన్నీ ఉంటాయి కదా కొంచెం అప్పుడప్పుడు మనకి గడ్డి వేరే ఆకులు కూడా కలుస్తుంటాయి కదా అవన్నీ తీసేసుకుని మనం క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలాంటి ఎండిపోయిన ఆకులే కాకుండా మనం పండిపోయిన ఆకులే కదా పర్వాలేదు అనుకోవద్దు మీరు ఎందుకంటే ఇది మనకి స్టోర్ ఉంటుంది మూడు నెలల నుండి ఆరు నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చు దీన్ని అందుకని ఇలా పండిపోయిన ఆకులను కూడా తీసేయాలి మనం ఇలా పండిపోయినవి ఎండిపోయిన ఆకులు నలిగిపోయిన ఆకులు అన్నీ తీసేసి మనం ఫ్రెష్గా మంచి ఆకులను మాత్రమే ఉంచుకోవాలి చూసారుగా ఇలాగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి క్లీన్ చేస్తే మనకు కనబడకుండా ఎంత చెత్త ఆకు వచ్చిందో చూడండి అలా పాడైపోయిన ఆకు అంతా తీసేసేసుకోవాలి మనం ఉంచుకోకూడదు అప్పుడు మంచిగా ఉన్న ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర మాత్రమే తీసుకొని మనం దీన్ని ఇప్పుడు శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కుంటే కూడా మనకి మట్టి అది వస్తుంది కదా మట్టిలో ఉండి వచ్చింది కాబట్టి ఆ మట్టి అంతా పోయేలాగా రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడుక్కోవాలి నేను కడగడం స్కిప్ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక క్లాత్ మీద పలచగా పరుచుకుని బాగా చ ఆరబెట్టుకోవాలి ముందు గుడ్డతో ఒత్తేసుకోవాలన్నమాట తడి ఒత్తుకుని ఇట్లా పలచగా ఆరబెట్టుకోవాలి గాలి కిందే ఆరబెట్టుకోవాలి మనం అంతేగాని ఎండలో పెట్టకూడదు ఎండలో పెట్టామనుకోండి నల్లగా అట్లా అయిపోయి కొన్ని వాల్యూస్ మనకి పోతాయి అందుకని మనం నీడలోనే గాలికి ఆరబెట్టుకోవాలన్నమాట ఇంట్లోనే చూడండి తడి లేకుండా ఆరిపోయింది పచ్చి లేకుండా కాదు ఓన్లీ మనం కడిగాం కాబట్టి ఆ తడి లేకుండా ఆరిపోయేలాగా ఇలా పూర్తిగా ఆరబెట్టేసుకోవాలి ఎక్కడ తడి లేదు మనం కడిగాం కాబట్టి మనకి ఆకు ముడుచుకుని పోయి ఎక్కువ కాడలే కనిపిస్తున్నాయి కానీ కాడల్ని మనం యూజ్ చేసుకుంటాము పొడికి చూడండి ఇట్లాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా జలజల పడుతుందో అంటే ఎక్కడ తడి లేదనమాట తడి లేకుండా ఆరబెట్టేసుకుని ఇలాగా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట కొత్తిమీరని ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం ఒక పెద్ద బౌల్కి వచ్చింది చూస్తున్నారుగా ఈ బౌల్ నిండా వచ్చింది కదా దీనికి సరిపడా ఏం కావాలో నేను అవన్నీ చెప్పబోతున్నాను తీసుకుంటున్నాను ఐటమ్స్ ముందుగా ఎండుమిరపకాయలు మీ టేస్ట్ని బట్టి చూసుకోండి నేను ఒక పాతికి ముప్పై ఎండుమిరపకాయలు దాకా తీసుకున్నాను కారానికి ఈ ఆ కొత్తిమీరకి సరిపడా కారం అలాగే ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి ఈ నెలలు పుగ్గింజ లేని లేకుండా అలాగే పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి నేను రాళ్ళు ఉప్పు తీసుకున్నాను అలాగే ఇంగు తీసుకున్నాను నేను మీరు ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడే వెల్లుల్లిపాయ వేయట్లేదు ఇంగు వేసుకుంటున్నాను అలాగే మనకి ఆయిల్ కూడా కావాలి కొద్దిగా ఇప్పుడు ఈ బౌల్ కొత్తిమీర కారపొడి చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను చేయబోతున్నాను చూడండి కొత్తిమీర కారపొడి చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ఆ మూకుట్లో మనం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ చిన్న స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఒకసారి ఆ మూకుడు అంతా కూడా ఆయిల్ అంటేలాగా మనం చే అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం బాగా వేడెక్కిన ఆయిల్లో మనం ముందుగా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కొంచెం పెద్ద గింజలు కదా అందుకని ముందుగా వేసుకొని వేయించుకోవాలి కొంచెం సగం వేగేదాకా వేయించుకోవాలి ముందర వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మినప్పప్పు వేసుకోవాలి నేను పొట్టు మినపప్పు వేసుకున్నాను హెల్త్కి మంచిదని నేను ఇష్టం మీ చాయ్ మినపప్పు అయినా గుళ్ళైనా ఏమైనా వేసుకోవచ్చు మినపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ఇవి వేగుతుండగానే మనం ఇంకా పూర్తిగా వేగలేదు చూడండి సగం వేగిన దాంట్లో ఇప్పుడు మనం మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు కూడా వేసుకుంటే హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా కమ్మగా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఒక పావు స్పూన్ పైన మెంతులు తీసుకున్నాను ఇవి కూడా వేయించేసుకోవాలి అలాగే దీంట్లో ఇందాక తీసుకున్నాం కదా ధనియాలు ఆ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి దాదాపుగా మనం కొత్తిమీర చట్నీ కోసం పోపు ఎలా వేసుకుంటామో అలా పోపు కోసం వేయించుకున్నట్టే వేసుకోవాలి కానీ మనం చట్నీలో ధనియాలు వేయ ఆవాలు వేస్తాము దీంట్లో ఆవాలు వేసుకోకుండా ఇలా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలన్నమాట మిగిలిన వేసుకొని వేయించుకుంటాము చూస్తున్నారు ఇలా వేయిన దాంట్లోనే ఇప్పుడు వేగుతున్న దానిలో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా వేసుకుని మనం వే పోపు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అలాగే ఈ ఎండుమిరపకాయలు క్రిస్పీ అయ్యేదాకా బాగా వేయించుకోవాలి చూస్తున్నారుగా పప్పు మొత్తం వేగిపోయింది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి దినుసులు అన్నీ వేగిపోయినాయి అలాగే ఎండుమిర్చి కూడా క్రిస్పీగా వేగినాయి చూస్తున్నారా మరీ నల్లగా అయ్యేదాకా వేయించుకోకూడదు మనం స్టవ్ సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇవి అప్పుడే మనకి ఈవెన్గా అన్నీ వేగుతాయి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుని మనం చల్లారి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు అదే మూకుట్లో నేనేం ఆయిల్ వేయట్లేదు ఆల్రెడీ ఇందాక వేసిన తడి ఉంది కదా దానిలోనే మనం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి ఈ కొత్తిమీరని ఆ కొత్తిమీర మొత్తం వేసేసుకుని వేయించుకుంటున్నాను అయితే ఈ కొత్తిమీరని బాగా నల్లగా ఇలా నలిపితే క్రిస్పీ అయ్యేలాగా మనం వేయించుకోకూడదు అప్పుడు మనకి ఒక రకం చేదులాగా వచ్చేస్తుంది అందుకని అలా వేసుకోకూడదు ఊరికనే పచ్చి పోయేదాకా మనకి కొత్తిమీర పచ్చితనం ఉంటుంది కదా అది పోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది చూస్తున్నారుగా ఇలా వేయించేసేసుకున్నాము సరిపోయింది దీంట్లోనే ఇప్పుడు మనం ఆ వేడిగా ఉన్న కొత్తిమీరలో పసుపు వేసేసుకుంటున్నాను ఈ పసుపు వేసాక వేయించక్కర్లేదు ఎందుకంటే పొగ వచ్చేసి మనకి మాడిపోతుంది పసుపు అందుకని ఆ వేడి దాని మీద వేసి తీసేసుకుంటున్నాను లేదంటే మీరు తీసాకైనా దాని మీద వేసుకోవచ్చు పసుపు అలా తీసేసుకోవాలి ఈ కొత్తిమీరని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను పోపు దినుసులు వేరే ప్లేట్లోకి కొత్తిమీర వేయించింది వేరే ప్లేట్లోకి తీసుకుని విడివిడిగా తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు అదే మూకుట్లో చింతపండు తీసుకున్నాం కదా మనం నిమ్మకాయంత చింతపండుని కూడా విడివిడిగా తీసుకుని వేయించుకోవాలి అలా ఉండలా కాకుండా విడివిడిగా తీసి వేయించుకున్నాం అనుకోండి మనకి మిక్సీ చేసుకునేటప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట ఉండలాగా కట్టదు సన్నగా తిరిగిపోతుంది ఇలా దీంట్లో ఏమైనా చిన్న వేస్టేజ్ ఉంటే ముందే తీసేసుకోండి పుల్లలు గింజలు అలాంటివి ఉంటే తీసేసుకుని ఉంచుకోవాలి తీసేసుకుని ఇట్లా విడివిడిగా రెబ్బల్లాగా చేసుకుని చిన్న చిన్న రెబ్బల్ని మనం వేయించుకోవాలన్నమాట బాగా ఇది కూడా గట్టిగా అయ్యేలాగా వేయించుకోకర్లేదు కొంచెం తడిపోయేలాగా వేయించేసేసుకుని దీంట్లోనే ఎప్పుడు మనం సాల్ట్ కూడా వేసి ఒకసారి వేయించుకుందాము నేను రాళ్ళు ఉప్పు తీసుకున్నాను మీరు ఏ సాల్ట్ అయినా తీసుకోవచ్చు వాడుకునేది అలాగే ఒక పావు స్పూన్ ఇంగు తీసుకున్నాను మీకు ఇష్టం ఉన్నవాళ్ళు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు వీటికేం పొట్టు తీయక్కర్లేదు అలాగే ఓ పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు ఇంగు కాకుండా నేను ఇంగు వేసుకున్నాను ఇప్పుడు విడివిడిగా పోపు దినుసులు విడిగా కొత్తిమీర ఆకు విడిగా అలాగే చింతపండు ఉప్పు విడిగా మూడు విడివిడిగా చల్లారి పెట్టుకోవాలి మనం ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలి చూస్తున్నారుగా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ జార్లో తడి ఏమీ లేకుండా చూసుకోవాలి స్పూన్ కానీ మిక్సీ జార్ చెయ్యి ఏమి తడి లేకుండా చూసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఈ పోపు దినుసులు మొత్తం వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి నిల ఉంటుంది కదా అందుకని మనం తళ్ళేకుండా లేకుండా చూసుకోవాలి దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేస్తే మెరపేయ గింజలతో సహా ఎలా మెత్తగా తిరిగిపోయాయో అలా తిరగాలి చూస్తున్నారు బాగా తిరిగిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే మనం ఈ చింతపండు ఉప్పు ఇంగువ ఉన్నది కూడా వేసేసుకుని మిక్సీ చేసేసుకోవాలి ఇది కూడా వేసుకుని మనం మెత్తగా అయ్యేదాకా మిక్సీ చేసుకోవాలి చూడండి మిక్సీ చేస్తే ఎక్కడ మీకు చింతపండు ఉండలు ఉండలుగా లేకుండా బాగా తిరిగిపోయి సన్నగా ఎలా వచ్చి కలిసిపోయిందో అలా వేయించడం వల్ల మనకి అలా కలిసిపోతుందనమాట చూడండి చింతపండు కూడా కలిసిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ఈ చల్లారిపోయిన కొత్తిమీర పసుపు ఉన్నది కూడా వేసేసి మిక్సీ చేసేసుకోవాలి మొత్తం వేసేసుకుని కొంచెం మెత్తగానే తిప్పుకోవాలి ఎందుకంటే కాడలు అవన్నీ ఉన్నాయి కదా అదంతా మనకి అడ్డు రాకుండా బాగా తిప్పుకోవాలి అలా అని తిప్పకూడదు విప్పర్ ఉంటుంది కదా దాంతో మనం తిప్పుకుంటూ మెత్తగా చేసుకోవాలి చూడండి మిక్సీ చేసి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ చేస్తే చూసారు అలా బాగా తిరిగిపోయిందో ఇంత బాగా తిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలన్నమాట మెత్తగా అయ్యేలాగా పౌడరు అలా చేసుకుంటే చూడండి కొంచెం మిక్సీ జార్లో చేసినందువల్ల ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు వేడి వస్తుంది కదా ఆ వేడి మీద మనం స్టోర్ చేసుకోకూడదు అందుకని ఇది పళ్ళల్లో పోసుకొని మనం చల్లారి పెట్టుకోవాలి చూసారు ఇలా బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి ఎలా జల జల రాలుతుందో ఉండ కట్టకుండా అలా బాగా వస్తుందనమాట మీకు నేను చెప్పినట్టుగా చేసుకుంటే మీరు దీన్ని ఇప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలన్నమాట మనం చల్లారి పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి ఈ కొత్తిమీర కార పొడిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం రైస్లో తినచ్చు టిఫిన్స్లో తినచ్చు ఇడ్లీలో అయితే కారపూడి లాగానే ఇది కూడా వేసుకొని నెయ్యేసుకుని అద్దుకుని తినచ్చు అలాగే కొన్నిట్లో కూడా అన్నిట్లో ఎలా వాడాలో మీకు చూపిస్తాను నేను వంటల్లో కూడా మీరు పులుపు వేసుకునే వంటలు ఉంటాయి కదా పప్పులు పప్పుచారు సాంబారు అలాంటి దాంట్లో అవి చేసుకునేటప్పుడు మనం మన కొత్తిమీర అవైలబుల్ లేనప్పుడు ఇది ఒక స్పూన్ తీసుకుని వేసేసుకున్నాం అనుకోండి మనకి టేస్ట్ బాగుంటుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర టేస్ట్ కూడా వస్తుంది మీకు ఎందుకంటే ఇందులో చింతపండు ఉంది కదా అందుకని నేను కూరల్లో చెప్పట్లేదు అగా అదే పులుసు కూరలు చేసుకునేటట్టయితే దాంట్లో మనం వేసుకోవచ్చు అప్పుడు బాగుంటుంది చూడండి దీన్ని అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు నేను కూడా చూపిస్తాను మీకు దీన్ని ఇలా పూర్తిగా చల్లారి పెట్టేసుకుని అప్పుడు స్టోర్ చేసుకోవాలి మనం ఇది హెల్త్కి చాలా మంచిది షుగర్ వాళ్ళు కూడా తీసుకుంటే మంచిది రైస్లో ఫస్ట్ ముద్దలో తీసుకుంటే కనుక మనకి చాలా హెల్త్కి మంచిది అదే మజ్జిగలో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతారంటారు చూడండి ఇప్పుడు దీన్ని మనం రైస్లో ఒక స్పూన్ స్పూన్ ఉన్నర వేసుకుని అంటే ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్లో రైస్ చప్పగా ఉంటుంది కదా కలవడానికి ఎక్కువే పడుతుంది క్వాంటిటీ ఎక్కువ వేసుకుని మనం కొంచెంగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి అలవాటు లేని వాళ్ళు కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకోపోయినా కానీ వేడి వేడి అన్నంలో బాగానే ఉంటుంది ఇలా నెయ్యి వేసుకుని కలిపేసుకుని కనుక తింటే ఫస్ట్ ముద్దలో ప్రతిరోజు తినండి మీకు మంచి హెల్తీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మీకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బాగా కారం ఏమి ఉండదు చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు మనం గాజు సీసాలో కానీ పింగాణి బౌల్లో కానీ అలాంటి వాటిల్లో స్టోర్ చేసుకుంటే మీకు చాలా టేస్టీగా అలాగే ఉంటుంది టేస్ట్ మారదు అదే ఏదన్నా ఎయిర్ టెన్ కంటైనర్ ప్లాస్టిక్ దానిలో పెట్టుకుంటారంటే కొంచెం కొంచెం చేసుకోండి అప్పుడు మీకు ఫ్రెష్గా ఉంటుంది చూసిన ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు తీసుకుని వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీ టేస్టీ కారొడి అనమాట ఇది అందరికీ నచ్చుతుంది మీరు ఇప్పటిదాకా చూసారా లేదో నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను మా ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది చాలా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇప్పుడు దీన్ని మనం చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు అని చెప్పాను కదా ఒకసారి రైస్లో చూపించాను మీకు ఇప్పుడు నేను దోశల్లో కూడా వేస్తున్నాను అది కూడా చూపిస్తున్నాను చూడండి ఏ దోశలైనా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది జొన్నపిండి దోశ అనమాట ఈ జొన్నపిండి దోశ లాగానే వేసుకోవచ్చు మనం ఈ దోశలో కూడా పైన మనం కారపొడి చల్లేసుకుంటే ఏ కారపొడని చల్లుకోవచ్చు మనం వెల్లుల్లి కారపొడి పుట్నాల పొడి పల్లీల పొడి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఇప్పుడు నేను కొత్తిమీర కారపొడి దీని మీద చల్లుతున్నాను చూడండి ఇట్లా దోశ వేసుకున్న దాని మీద మనం చల్లేసేసుకుని దీన్ని పూర్తిగా ఆ దోశ అంతా చల్లుకొని చాలా చిన్న స్పూన్ మాది చూడండి ఆ స్పూన్ తోటి నేను మధ్యలో కారపొడి కొద్దిగా అంటుకోవడం కోసం ఒక స్పూన్ కారపొడి మీద అలాగే చుట్టూతో ఒక స్పూను వేసుకొని ఆయిల్ దోశని కాల్చుకోవాలి చూస్తున్నారుగా మొత్తం ఇలా చక్కగా రోస్ట్గా కాలిపోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం ఈజీగా వచ్చేస్తుంది దీన్ని మధ్యలోకి మడిచేసి వెనక్కి తిప్పకూడదు మీకు ఆ పొడంతా మాడిపోతుంది అందుకని ఇలా మధ్యలోకి తీసేసుకొని తినేయటమే చూడండి ఎంత బాగుందో కదా ఇలా కూడా మనం తినచ్చు ఈ కొత్తిమీర కారొడిని దేంట్లో తిన్నా మనకి చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది కొత్తిమీర కారొడి రెడీ అయిపోయింది నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్